Are you okay, Ritu? బయలుదేరదామా? వెళ్దాం పద. Sir, once again, thank you so much. Yeah, that's all right. No issues. Sorry, sir. మేము ఇక బయలుదేరతాం. సంగీత, నువ్వు ఒక 5 నిమిషాలు ఉండమ్మా. Ritu, you carry on. సంగీత కాసేపట్లో వస్తుంది. ఏంటి సార్ విషయం? Hey, chill, chill. భయపడాల్సిందేమీ లేదు. Nothing related to this. వేరొక పర్సనల్ విషయం మాట్లాడాలి అంతే. ఓకే సార్, అయితే నేను బయట వెయిట్ చేస్తాను. అవసరం లేదు, ఐ విల్ డ్రాప్ హర్. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన 3 గంటల తర్వాత ఒక న్యూస్ వచ్చింది, సంగీత సూసైడ్ చేసుకుందని. క్వార్టర్స్లో జరిగిన విషయాన్ని బట్టి చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే దేవరాజ్ దగ్గరికి వెళ్ళాను, కానీ అంతవరకు మేమెప్పుడూ చూడని ఆయన ఇంకొక రూపాన్ని నేను చూడడం జరిగింది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకండి, సంగీతకి ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. నేను అప్పుడే చెప్పాను కదా నాకేమో తెలియదని. నీ పనైంది కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. డోంట్ సే దట్ టు మీ, ఐ నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు నిజం తెలియాలి, తెలుసుకుని తీరాలా? ఓకే అయితే విను, ఐ ఫక్ హర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ ఫక్ హర్. అది మాత్రమే కాదు, తను బయట పెట్టకుండా ఉండడానికి ఐ బ్లాక్ మెయిల్డ్ హర్ విత్ హర్ న్యూడ్ పిక్స్. షీ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్, ఇన్స్టెడ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. ఈ కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఐ డోంట్ నో. ఎనీవైస్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ వాట్ రియల్లీ హ్యాపెండ్. తాను ఈ కాలేజీలో చేరినప్పటి నుంచే నా కన్ను తన మీద పడింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దానికి అవకాశం నీ అంత నువ్వే కల్పించావు. ఆఫ్టర్ ఆల్, షీ ఈజ్ ఎ లిటిల్ క్యూట్ పీస్ ఆఫ్ ఆర్ట్. నీలాంటి వాళ్ళు 100 మంది అయినా కూడా తనని అనుభవించిన ఆ ఫీల్ రాదు. నన్ను పోలీసులు పట్టిస్తావా ఏంటి? గో అండ్ కాల్ ద పోలీస్. దానికి ముందు నువ్వెందుకోసం నా దగ్గరకు వచ్చావో మీ ఇంట్లో, ఊళ్ళో, కాలేజీలో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో నేను చెప్పాలా ఏంటి? కన్న కూతురు చదువుకోకుండా వ్యభిచారం చేసి గర్భవతి అయిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలా? లేక సంగీత విషయం ఎంతటితో నువ్వు మర్చిపోతావా? యూ థింక్ వెల్ అండ్ డిసైడ్. అండ్ స్టిల్, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద పోలీస్, కమ్ ఆన్, మేక్ ద కాల్, డూ ఇట్. నేను నీ ప్రెగ్నెన్సీని ఎవరికి తెలియకుండా అబార్షన్ చేశాను కదా, అలా నేను చేయడానికి, ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచడానికి నువ్వేమైనా సొంత మనిషివి కాదు కదే. నువ్వేమైనా పెద్ద పతివ్రతవా? సో నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ప్రత్యుపకారం చేసావు అంతే.